శ్రద్ధతో ఆనందంగా పనిచేస్తే తప్పకుండా విజయం వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరో చెప్పారని బలవంతంగానో బాధతో కాకుండా ఆత్మసంతృప్తి కోసం పనిచేస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయని చెప్పారు. రాష్ట్ర మంత్రులు, జెడ్పీ అధ్యక్షులు, మేయర్లు, అఖిల భారత స్థాయి అధికారులకు ఈశా ఫౌండేషన్ తరపున సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించే 3 రోజుల శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్ఫుల్ లివింగ్ పేరిట నిర్వహించే తరగతులను ముఖ్యమంత్రి ఇక్కడి సైబర్ సిటీ కన్వెక్షన్ కేంద్రంలో ప్రారంభించి ప్రసంగించారు. ఇలాంటి శిక్షణ వినూత్న ప్రయత్నం ప్రజా జీవితంలో ఉన్న మనం రోజు ఏదో ఒక సందర్భంలో ఎంతో కొంత ఒత్తిడి, కొత్త సమస్యలు, సంక్లిష్టమైన సందర్భాలు ఎదుర్కొంటాం. వీటిని సమర్థంగా అధిగమించడానికి పాత అనుభవాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ అవసరం. సద్గురు జగ్గి వాసుదేవ్ ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తామని లోగడ ఇందులో పాల్గొన్న వారు చెప్పారు. మనిషి ఒత్తిడిని అధిగమించగలిగితే అన్ని సమస్యలు సజావుగా పరిష్కరించుకోవచ్చు, చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు అందరూ ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో వివిధ స్థాయిల్లో మనందరం కూడా పనిచేస్తున్నాం. పనిచేసినప్పుడు మనమందరం కూడా ఎంతో టెన్షన్ కానీ లేకపోతే ఒక్కోసారి కొన్ని కొన్ని క్రైసిస్ కానీ ఇలాంటివి చాలా వస్తున్నాయి. ఇవన్నీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏ విధంగా ఎదుర్కోవాలో ఒక్కొక్కప్పుడు కొన్ని కొన్ని అనుభవాలు కానీ కొన్ని కొన్ని ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఈరోజు నేను చూస్తే ఈసా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు చాలా సమర్థవంతంగా కొంతమంది ఎవరైతే ఈ కార్యక్రమానికి వచ్చారో వాళ్ళందరూ కూడా నాకు చెప్పింది ఆ కార్యక్రమం ఒక్కసారి అటెండ్ అయితే మాలో ఎంతో మార్పు వచ్చింది, మేమెంతో ఆనందంగా పనిచేయగలుగుతున్నాం, ఎలాంటి టెన్షన్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని మేము లీడ్ చేస్తున్నాం కూడా నాకు కొత్త చెప్పారు.